ప్రభునందు ప్రేమైనటువంటి అడుగుడి మీకు ఇవ్వరున్న ప్రేక్షకులకు మన ప్రభుని యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు నాకు ప్రియమైన వారలారా, మరి నిత్యము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి నేనెంతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ దినము కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మీ మధ్యకు తీసుకుని వచ్చి ఉన్నాను. ఆశ్చర్యకరుడకు దేవాతి దేవుని చేతిలో మీరందరూ కూడా ఒక బలమైన పాత్రగా వాడబడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని చేతులారా వాడబడేటువంటి ఒక మంచి పాత్రలుగా మీరు రాణించాలంటే ఏం చేయాలి అనే దానిని ఈ దినమందు మీకు నేర్పించడానికి ఆత్మయని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అందుకు గాను మత్తయి శుభవార్త 6:22 వాక్యాన్ని చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగములో మీరు గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు ఇలాగూ తెలియచేస్తున్నారు, దేహమునకు దీపము కన్నే అన్నారు. నిజంగా ఈ దేహమంతటికి దీపము లాంటిది కన్నే. ఆ తర్వాతి మాటలు మీరు చూచినట్లయితే దేహమునకు దీపమయ్యున్న కన్ను మంచిదైన పక్షాన సర్వ శరీరము వెలుగుమయముగా ఉంటుంది, అదే సమయంలో అదే కన్ను చెడ్డదైన పక్షాన దేహమంతయు కూడా చీకటిమయముగా మారుతుంది అని ప్రభువారు సూచించారు. మరి నా ప్రియతమ దేవుని బిడలారా, ప్రేక్షకులారా, మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని కోసం ఒక మంచి పాత్రగా వాడబడడానికి మీరు ప్రకాశించాలి. యోహానయ్య గారిని గురించి యేసు ప్రభువారు చెప్పేటప్పుడు ఏమంటారో తెలుసా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను అని చెబుతాడు. అప్పుడు మీరు మండుచు ప్రకాశించుచున్న దీపములాగా ఈ లోకములో ఆయన నిమిత్తం ప్రకాశించే జ్యోతులాగా ఉండాలంటే ప్రప్రథమముగా మీ కన్ను సరి అయినదిగా ఉండాలి. ఎప్పుడు కన్ను సరి అయినదిగా ఉంటుందో, ఈ కన్ను చెడ్డది కాక మంచిదిగా ఎప్పుడు ఉంటుందో, అప్పుడు మీరు వెలుగుమయముగా ఉంటారని యేసుక్రీస్తు వారు సూచిస్తున్నారు. మరి ఈ కన్ను దేవునికి అనుకూలముగా ఉన్నదా, లేకపోతే మీ కన్ను దేవునికి వ్యతిరేకముగా కనబడుతున్నదా? కారణం ఏంటంటే నా ప్రీతమ దేవుని బిడ్డలారా, లేగారికి కలిగినట్టు కళ్ళ జబ్బు ఉండి కళ్ళల్లో పుసులు గారుతుంటే తప్పు కాదు, కానీ కళ్ళల్లో ఉండకూడనటువంటి పుసులు, కళ్ళల్లో ఉండకూడనటువంటి పొరలు ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో మీరు చూచినట్లయితే పరమగీతాల గ్రంథం 1:6 ఒక్కసారి చదువుకుందాం. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. చదవబడినటువంటి లేఖన భాగములో షూలమితి ఇలాగు చెప్పుతున్నది, నేను నల్లని దానని చిన్న చూపులు చూడకుడి. ప్రియమైన ప్రేక్షకులారా, సోలమితి యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతూ నేను నల్లని దానని చిన్న చూపు చూడకుడి అంటే ఈ కళ్ళల్లో ఒక రకమైనటువంటి పొర కనబడుతుంది, ఈ కళ్ళకి ఒక రకమైన జబ్బు ఉన్నదంట. ఏ జబ్బు అండేది? ఇతరులను చిన్న చూపు చూసేటువంటి జబ్బు. నిజంగా నీ దేహమంతా కూడా తేజోభరితమై దేవుని కొరకు ప్రయోజనకరంగా వాడబడాలి అంటే ఈ కళ్ళల్లో ఉన్న పొరలు తెగిపోయి పుసులు క్లియర్ చేయబడి ఆయనకు మహిమాకరమైన పాత్రగా వాడబడడానికి శుద్ధీకరణ చేసుకోవాలి. అందుకు గాను నీ కంటిలో చిన్న చూపు అనే జబ్బు పొర ఉంటే తీసివేసుకోవాలి. సోలమితిని అడిగాను, ఏమండి సోలమితి గారు నిన్ను చిన్న చూపు ఎందుకు చూశారని అడిగాను. అందుకు ఆవిడ చెప్తుంది కదా, నల్లని దానని చిన్న చూపు చూడకూడదు. నిజమేనండి, ఈరోజు సొసైటీలో సంఘములోను సమాజంలోను మీరు గమనించినట్లయితే తెల్లగా ఉన్న వారందరూ నాలాంటి నల్లటోళ్ళు చిన్న చూపు చూస్తున్నారండి. అంత మాత్రమే కాదు, బాగా చదువుకున్నవారు అనుకుండి, బాగా చదువుకున్నవారు విద్య లేని వారిని చిన్న చూపు చూస్తున్నారు, మంచిగా ఉన్నవారు అనుకోండి పేదలను చిన్న చూపు చూస్తున్నారు. మరి ఇలాగూ ఎక్కడో జరిగింది అనుకుంటే పర్వాలేదండి, ఎవరు చూస్తున్నారట? యెరూషలేము కుమార్తెలు చూస్తున్నారట. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినని చిన్న చూపులు చూడకుడి. యెరూషలేము అనగా పరిశుద్ధ పట్టణము, అనగా
ఎవరెవరు మేము పరిశుద్ధులం అనుకుంటున్నారో పరిశుద్ధులమని చెప్పుకునేవారే చిన్న చూపు చూస్తున్నారట అండి. మీరు పరిశుద్ధులని చెప్పబడుతూ ఇతరులను మీరు చిన్న చూపు చూచినట్లయితే నిశ్చయముగా మీరు ఎలా దేవునికి ప్రయోజనకరముగా ఉండగలరు. ఒక్కసారి మీరు దేవునికి ప్రయోజకులుగా మారాలంటే మీ కళ్ళల్లో ఉన్న పొర, చిన్న చూపు అనే పొర రాలిపోవాలి. అంతమాత్రమే కాదు, యెషయా గ్రంథం 3:16 చూచినప్పుడు అక్కడ ఇలా వ్రాయబడి ఉంది. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రి మెడచాచు నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ప్రభునందు ప్రియులారా, చదవనేటి మాటను మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇంకొక కుమార్తెలు కనబడుతున్నారు. వీరెవరంటే సియోను కుమార్తెలు. సియోను కుమార్తెలు ఎలాగున్నారట? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రి మెడచాచి నడుచుచు ఓరచూపు చూచుచు. ఏ చూపు అండి ఇది? ఓరచూపట. బైబిల్ చెప్తుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు నీ ప్రయాణాన్ని కొనసాగించాలంటే ఈరోజు చాలామంది ఓరగా చూడడం ప్రారంభిస్తున్నారు. ఆ ఓరచూపు అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది. ఎవరు చూస్తున్నారండి ఓరచూపు? ఎవరో చూశారంటే నాకు ఇబ్బంది కాదండి, సియోను కుమార్తెలు చూస్తున్నారట. కుమార్తె స్త్రీ అంటే సంఘానికి గుర్తు, సియోన్ అంటే అర్థమేంటి? ప్రార్థన అని అర్థం. ఈరోజు ప్రార్థనా పరులము, మేము ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాము, మాకు ప్రార్థన అంటే ప్రాణం అనుకునేవారే ఎలాంటి చూపు చూస్తున్నారట? వారు చూపు చూస్తున్నారట. ఈ సంస్థలో ఉన్న సేవకుడు మరో సంస్థలో ఉన్న సేవకుడిని చూశాడనుకోండి, దాటిపోయేంత వరకు ఆ చూపు ఓరగానే ఉంటుంది కదండి. ఆ ఓర చూపు, శత్రువుడు చూసినట్టు చూపు నీలో ఉన్నా నాలో ఉన్నా అది దేవునికి ఇష్టమైనటువంటిది. కాబట్టి దేహానికి దీపము కన్నే కనుక ఈ కన్ను మంచిదైన పక్షాన సర్వ శరీరము తేజోభరితముగా ఉంటుంది, లేని పక్షాన గాఢాంధకారమై చీకటమయముగా ఉంటుంది అని ప్రభువారు సూచిస్తున్నారు. కాబట్టి నీవు దేవునికి ప్రయోజనకరంగా వాడబడాలి అంటే నీ కళ్ళు మంచిదై ఉండాలి. అనగా ఆ కళ్ళల్లో చిన్న చూపు, ఓరచూపు అనుమతించకూడదు. ఒక పర్యాయం, దావీదును సౌలు చూశాడట. అంటే చూడడం కాదది, ఆ చూపు నిలిపాడట. ఎలా నిలిపాడో ఒకసారి చూడండి, సమూయేలు 1:9 చదువుకుందాం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు గమనించినప్పుడు నాటు నుండి సౌలు దావీదు పైన విషపు చూపు నిలిపెను. ఏ చూపు అంటే? విషపు చూపు నిలిపాడట. చూపుల్లో చిన్న చూపు, ఓరు చూపు మాత్రమే కాదు, విషపు చూపు. ఎందుకంటే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని పాడారట అండి. అలాగూ పాటలు పాడడం సౌలు విని దాన్ని ఓర్చుకోలేకపోయాడు. ఇదేంటి, రాజైన నేను 1000 కొలది, పసివాడైన వీడు 10,000 కొలదా? నా అసూయ వానిలో పుట్టింది. యోబు గ్రంథకర్త అంటాడు కదా, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరని. మరి జనములు దావీదుని ఎత్తుకొని కీర్తనలు పాడడంతో, సౌలు కంటే దావీదుని హెచ్చించడంతో నాటు నుండి సౌలు దావీదు పైన విషపు చూపు నిలిపాడట. మరి నీకంటే ఎవరన్నా డెవలప్ అవుతున్నారంటే మీరు కూడా అలాంటి చూపు నిలుపుతున్నారా? నా ప్రీతమ దేవుని వెళ్ళారా, మనకంటే ఇంకెవరైనా ఒక్క మెట్టు పైకి వెళ్తున్నారంటే క్రీస్తుని బట్టి సంతోషించాలే తప్ప, నాకంటే చిన్నవాడు, నిన్నగాక మొన్నొచ్చినవాడు ఇంతగా డెవలప్ అవుతున్నాడని విషపు చూపు నిలిపావంటే సౌలుతో నీవు చేరిక అవుతావు. నువ్వు వాడబడలేవు. అసూయ నీలోనికి చొరబడిందంటే వాడబడలేవు. కాబట్టి నీ కన్ను మంచిదై ఉండినట్లు ఈ జబ్బు నీ కంట్లో కనబడిన పక్షాన వాటిని తీసివేసుకున్నట్టుకు ప్రయత్నించాలి. అంతమాత్రమే కాదు, మత్తయి శుభవార్త 5:28 మీరు పరిశీలించినట్లయితే అక్కడ ఇలాగూ రాయబడి ఉన్నది. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రసంగంలో అంటాడు, వ్యభిచారము చేయవద్దని చెప్పబడి ఉన్నది కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, పరస్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే
ఆమె యందు వ్యభిచారము చేసి ఉన్నాడు అని తెలియచేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏ చూపు కనబడుతుంది? మోహపు చూపు కనబడుతుంది. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, ఈ దేహానికి దీపము కన్నే అయినప్పుడు, ఈ కన్ను బ్రైట్గా తేటగా ఉండగలిగినట్లయితే నీ ఆత్మీయ జీవితం వెలుగుమయముగా ఉన్నది అని అర్థము. ఒకవేళ ఈ కన్ను తేటగా లేదు, ఈ విధమైన చిన్న చూపు, ఓర చూపు, విషపు చూపు, మోహపు చూపు మీ కళ్ళల్లో ఉన్నా, ఒకవేళ అది నా కంటిలోనే ఉన్నా, దేవునికి అయిష్టమైనది. దేవాతి దేవుడు తనకు ప్రయోజనకరమైన పాత్రగా మిమ్మల్ని వాడుకోవాలంటే మన కళ్ళు తేటగా ఉండాలి. అక్కడ ఏ విధమైనటువంటి జబ్బు కనబడకూడదు. ఒక మనిషిని నేను మీకు పరిచయం చేయాలి. ఆయన సుప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి, సౌలు గారు. ప్రధాన యాజకుల దగ్గర అధికార పత్రాలు తీసుకున్నాడు. క్రైస్తవుల్ని చెందాడి చెరసాల్లో వేయించడానికి తీవ్రముగా బయలుదేరాడు. బయలుదేరి పోతూ ఉన్నటువంటి ఈ మనిషిని దమస్కో మార్గంలో దేవాతి దేవుడు దర్శించాడు. ఆ తేజోమయుడి ప్రభువుని చూడగానే దృష్టిని పోగొట్టుకున్నాడు, నేలన పడ్డాడు. ప్రభు అని పలకరిస్తున్నారు, సౌలా సౌలా అని. ఆ పిలుపు సౌలు యొక్క హృదయాన్ని కరుగు తీసింది. వెంటనే సౌలు అడుగుతున్నాడు, నువ్వెవడవు అని. ప్రభు అన్నాడట, సౌలా నీవు హింసించుచున్న క్రీస్తును అన్నాడు. ఆ ఒక్క మాట తన యొక్క హృదయంలోనికి చొరపడ్డది. వెంటనే, ప్రభు నేనేం చేయాలి? నీవు అననీయ దగ్గరకు వెళ్ళు, అతడు నీ కొరకు ప్రార్థిస్తాడు, నీవు చేయవలసిన దారిని అతడు నీకు తెలియచేస్తాడు అని తెలియచేస్తున్నాడు. అప్పుడు సౌలు బయలుదేరి అననీయ దగ్గరికి వెళ్తున్నాడు. అననీయ అతని దర్శించినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రీతమ బిడ్డలారా, అపొస్తల కార్యములు 9:17-18 రెండు వాక్యాలు చూసినప్పుడు అక్కడ ఇలాగూ మనం గమనించగలం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నిన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను, తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. చదువుబడినటువంటి లేఖన భాగంలో అననీయ దేవుని గూర్చినటువంటి మాటలను అతనికి తెలియచేస్తూ ఉన్నప్పుడు బైబిల్ తెలియచేస్తుంది, సౌలు యొక్క కంటిలో నుండి పొరల వంటివి రాలేను. పొరల వంటివి రాలేను. ఆ పొరల వంటివి ఎప్పుడు సౌలు యొక్క కంటిలో నుంచి రాలాయో, ఆ క్షణము నుంచి పౌలుగా మారి దేవుని కొరకు బలమైన సాధనముగా వాడబడ్డాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు దేవుని చేతుల బలమైన సాధనలుగా వాడబడాలి అంటే కళ్ళల్లో ఉన్న పొరలు రాలాలి. అననీయ ప్రార్థించినప్పుడు సౌలు యొక్క కంటిలోని పొరలు రాలాయి. ఏ పొరలు అవి? జ్ఞాపకం ఉన్నదా? ఎరుషలేము కుమార్తెలేమో చిన్న చూపు అనే పొర కలిగి ఉన్నారు. సియోను కుమార్తెలేమో ఓర చూపు అనే పొర కలిగి ఉన్నారు. పాత నిబంధనలో సౌలేమో విషపు చూపు అనే పొర కలిగి ఉన్నాడు. యేసు క్రీస్తు వారు తెలియచేస్తున్నారు, మోహపు చూపు అనే పొరలు మీలో నుంచి రాలాలని. ఈ విధమైన పొరలు సౌలు యొక్క కంటిలో నుండి రాలిపోయాయట. ఎప్పుడు పొరలు రాలి తన కన్ను తేటపరచబడ్డదో, దేవాతి దేవుడు సౌలు అనబడిన ఈ పౌలును బలమైన సాధనముగా వాడుకున్నాడు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రీతమ దేవుని బిడ్డలకు, మీరు కూడా దేవుని చిత్తుల బలమైన సాధనాలుగా వాడబడినట్లు మీ కళ్ళల్లో ఏ విధమైన పొరలు, ఈ విధమైన పొరలు ఒకవేళ ఉంటే, ప్రభువా నన్ను ఈ చివరి దినాలలో నీ కొరకు ఒక పనిముట్టుగా వాడుకున్నట్లు నాలో ఉన్నటువంటి ఈ పొరలు తీసివేయాలి. నేను ఇంకా మోహపు చూపుతో ఉన్నాను తండ్రి, నాకంటే తక్కువ వారిని చూసినప్పుడు చిన్న చూపు చూస్తున్నానయ్యా. నేను ఇంకా సరిగా ప్రేమించలేక, వాక్యానుసారంగా ప్రేమించలేక అనేకులు వారు చూపు చూస్తున్నానయ్యా. నాలో విషయం చూపుతుందయ్యా, ఇక అట్లా కాదు. నీకోసం నేను వాడబడ్డానికి నా కళ్ళలోని పొరలు తీసి చివరి దినాలు నీకోసం వాడుకున్నానా? అడుగుదామా.
పరిశుద్ధుడు వకు మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక, మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినమందు పలుకబడినటువంటి మీ మాటలు అయ్యా, ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజాని కానీ ప్రేక్షకులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒకవేళ నాన్న ఇటువంటి పొరలు కలిగిన స్థితిలో మీ సేవకుడైన నా నోటి నుండి బయలుదేరిన మీ మాటను బట్టి హృదయములు తగనరకబడిన వారై వాక్యానుసారముగా బ్రతుకుటకు మా కళ్ళల్లోని పొరలను తీసి సౌలును పౌలుగా మార్చుకొని వాడుకున్నట్టు నన్ను వాడుకోమని నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలను దీవించి కృపలతో అలంకరించి రాకుకు ఆయుతపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు క్రీస్తు యొక్క ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుడి కృప, కుమారుడు యేసు క్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమం వీక్షిస్తున్న దాసులు, ఈ కార్యక్రమంలో నాతో కలిసి శ్రమిస్తున్న బిడ్డలకు, భూలోకములో దైవ చిత్తాలు జరిగే సకల పరిశుద్ధులకు దేవుడి బోరాధునితో ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.